జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి భయంతో ఉన్నారని జనసేన మాజీ వీర మహిళలు మాకినేడి శేషకుమారి, పి సరోజులు ఆరోపించారు. కాకినాడ రూరల్ లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఓడిపోతున్నామని తెలిసే వైసీపీ ప్రభుత్వం పైన, తమ పార్టీ ముఖ్య నేతలపైన పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. పిఠాపురంలో గెలిచేది వంగ గీత అని వారు జోష్యం చెప్పారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అదిగో తోకంటే అదిగో పులి అని తలతిక్క మాటలు మాట్లాడుతూ, కడప నుంచి గుండాలు వచ్చారు అని నాగబాబు గారు, లేదంటే 100,000 రూపాయలు ఒక ఓటుకి పంచుతాం, డబ్బులు 100,000,000 పంచుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. అంటే ఒక మహిళా నేత మీద సీనియర్ మోస్ట్, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారి మీద గెలవలేక ఓటమి భయంతో వారు ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా ఉంది అని ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వంగ గీత గారి పేరుకి దగ్గరగా ఇద్దరు మహిళలతో నామినేషన్ వేయించారు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే లాయరు నామినేషన్కి దాఖలు చేయడం, అదే లాయర్ పేరుతో 2 నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే ఆయనకి ఎంత ఓటమి భయం ఉన్నదో ఈ ఒక్క దాంతో తెలుస్తుంది. ఎంతోమందికి స్టార్ క్యాంపెయినర్లు అని ఎవరెవరో వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుతున్నా కూడా వైఎస్ఆర్సిపి నేత, మహిళా నేత అయిన వంగ గీత గారు ఆవిడ ప్రచారం ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, అంటే మీరు ప్రతి ఇంటికి వెళుతూ సంక్షేమ పథకం ఏమైనా అందిందా అమ్మా, మీకేమన్నా బాధలు ఉన్నాయా, మీకేమన్నా వచ్చిందా, పట్టా వచ్చిందా, ఇల్లు కట్టుకున్నారా, మీకు ఒంటరి మహిళ ఇది వచ్చిందా, లేదంటే పెన్షన్ వస్తుందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదో అని చెప్తూ ఆవిడ కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ అయింది. చాలా చక్కటి మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో గురించి కూడా వివరిస్తూ ఆవిడ ప్రజలకి ఎంతో మమేకం అయిపోతూ ప్రజల్లో మంచి పందాల్లో తిరుగుతున్నారు. ముఖ్యంగా నా తోటి మాజీ వీర మహిళలు, మాజీ వీర మహిళలు అన్నారు, అందుకే మరి ఎక్స్ఎమ్మెల్సీగా మరి వర్క్ చేసినటువంటి శ్రీమతి లక్ష్మీ శివకుమారి గారు, అదేవిధంగా శేషకుమారి గారు ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి వైఎస్ఆర్సిపి నాయకులైనటువంటి మరి అభ్యర్థులైనటువంటి సోదరులు ఎంపీ క్యాండిడేట్గా ఎంపీ అభ్యర్థి సోదరులు చల్మలశెట్టి సునీల్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు గారి మీద మరి మాటలు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి చాలా మాటలు మాట్లాడడం జరిగింది. మరి మీకు తెలుసు గత 4 రోజుల క్రితం మరి జనసేన పార్టీ వల్ల ఇబ్బంది పడి మరి మహిళలకి వెనుకబడిన వర్గాలకి మరి కాపులకు కూడా అన్యాయం జరుగుతుందని, సరైన ప్రాతినిధ్యం లభించట్లేదని, అక్కడ ఒక రాజకీయం జరగట్లేదు, కేవలం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మాట్లాడేటువంటి ఒక పార్టీ జనసేన పార్టీ, టీడీపీకి బి పార్టీ జనసేన పార్టీ అని, మరి కష్టపడి 5 సంవత్సరాలు పనిచేసి మరి పార్టీ హీనస్థితిలో ఉన్నప్పుడు కూడా, అంటే ఆయన 2 చోట్ల ఓడిపోయి నుంచున్నప్పుడు మేమందరం కూడా ఆయన వెనక ఉండి ఆయనకి సపోర్ట్ చేసిన 5 సంవత్సరాలు కష్టపడ్డాము, అయినప్పటికీ మమ్మల్ని గుర్తించకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి మమ్మల్ని అవమానించారన్న మనస్తాపంతో బయటికి రావడం జరిగింది. ఒక 1 వారం రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నేను వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన అన్ని వర్గాల వారిని కలుపుకునే విధానాన్ని కానివ్వండి, వీటి పట్ల ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూసుకుంటే అవినీతి గురించి మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు, అవినీతి అని మాట్లాడడం జరుగుతుంది. ఆయన పక్కన నుంచున్నటువంటి అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తంగెళ్ళలో ఉదయ్ శ్రీనివాస్, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి కూటమికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పంతన్ నానాజీ, అవినీతినే నిలువెత్తు రూపంలో పక్కన పెట్టుకుని ఆయన అవినీతి గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. పంతన్ నానాజీ అనే వ్యక్తి మనకు తెలుసు, వాళ్ళ చరిత్ర గురించి తెలుసు,
బ్యాంక్ రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన చరిత్ర వాళ్ళది. అదేవిధంగా చీటీ పాటల్లో మనుషుల్ని మోసం చేసినటువంటి చరిత్ర అతనిది. మరి పేకాట ఆడుతూ పట్టుబడి పేపర్లలో కూడా మనం రావడం అప్పుడప్పుడు చూసిన చరిత్ర ఆ పంత నానాజీది. అలాగే అదేవిధంగా భూ కబ్జాల్లో స్పెషలిస్ట్, ఎలాంటి భూ కబ్జాలు చేశారు, ఎక్కడెక్కడ భూముల్ని కబ్జాలు చేశారో అంతా కూడా ఓపెన్ గా తెలుసు. అటువంటి అవినీతి పరుణ్ణి పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక చూసుకుంటే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు, అబ్రాడ్స్ గురించి మాట్లాడతాడు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అబ్రాడ్ వెళ్ళి దుబాయ్లో ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి ఈ టీ టైమ్ని పెట్టుకున్నానని చెప్పి చెప్తాడు. అంటే దుబాయ్లో లుక్అవుట్ నోటీస్ ఇస్తే పారిపోయి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఈ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్. అటువంటి అవినీతి పరుడు మోసకారి అతను తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కాదండి, దుబాయ్ శ్రీను, దుబాయ్ శ్రీను అతను. అటువంటి వ్యక్తి ఈరోజు పక్కన అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారండి, అవినీతి గురించి మాట్లాడుతున్నారా? ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ఏదైతే ఉందో, మూడు పార్టీల కూటమి ఏదైతే ఉందో, అసలు వీళ్ళు ఏమి చేస్తాము అనేది ప్రజలకు చెప్పట్లేదు. చేస్తున్నటువంటి వ్యక్తిని విమర్శించే దిశగా ఈరోజు రథాల మీద ఉండి మరి సినిమా డైలాగులు చెప్పినట్టే చెప్పి డ్యాన్సులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే అది రాజకీయ నాయకులకైతే సరైనది అయితే కాదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజలను పరిపాలించే ఒక వ్యక్తి, ప్రజానాయకుడిగా ఉండే ఒక వ్యక్తి ఎప్పుడూ ప్రజల తరపున పోరాడుతూ ప్రజల సమస్యలను మరి ఏదైతే అధిష్టానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశాలు ఉంటాయో ఆ ఈ పరిష్కారం దిశగా ఆలోచించాలా తప్ప ఇది తిట్టుకుని కొట్టుకుని రాళ్ళిచ్చి కొట్టుకొని రప్పలతో పోరాడుకునేటువంటి పరిస్థితి అయితే కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు చాలా దీర్ఘంగా ఆలోచించి ప్రజల మధ్యకి వెళ్ళాలి, కానీ ఇలా తప్పుడు ప్రసారాలతో, తప్పుడు నామినేషన్లతో, తప్పుడు మనుషుల్ని క్యాంపెయినింగ్లు చేయించి ఏదైతే నాయకులు విమర్శిస్తున్నారో అదైతే చాలా దారుణం. ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడిగా అనుకున్నాము, కానీ ఆయన నాయకత్వాన్ని ఎవరైతే మట్టు పెడుతున్నారో మాకైతే అర్థం కాదు. కానీ ఈరోజు ప్రజల పక్షాన్ని పోరాడి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అందించినటువంటి రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే ప్రజలందరూ గమనిస్తున్నారండి ఈరోజు.